వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ రౌడీలు వీరంగా సృష్టించారు. విద్యార్థిపై లైంగిక వేధింపులు పాల్పడుతున్న కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ సురేష్ లాల్ను విద్యార్థిని సోదరుడు మందలించాడు. తన చెల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదని కోరిన అతనిపై సురేష్ లాల్ రౌడీలతో దాడి చేయించాడు. కాగా స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ తీరుపై యూనివర్సిటీకి విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, రాజేందర్, అంటే వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ విభాగంలో ఉన్నటువంటి డైరెక్టర్ సురేష్ లాలు విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి విషయంపై ఒక అమ్మాయికి సంబంధించినటువంటి సోదరుడు అతను నిలదీయగా అతను తనకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థుల చేత, రౌడీ షీటర్స్ చేత అబ్బాయిని తీవ్రంగా కొట్టించినట్లు సమాచారం. దాదాపు ఈ విషయం మొత్తం వరంగల్ నగరంతో పాటు విద్యార్థి లోకంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థినులు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో సురేష్ లాల్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సురేష్ లాల్ను ప్రశ్నించినందుకు, తన సోదరిపై అసభ్యంగా ప్రవర్తించారనేటువంటి విషయంపై ప్రశ్నించినందుకు తన సంబంధించినటువంటి వ్యక్తులతోటి దాడి చేయడం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాజేందర్, అదే జితేందర్, యూనివర్సిటీ అధికారులు ఏమంటున్నారు? అధికారుల మీద ఈ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సురేష్ లాల్పై గతంలో కూడా మహిళా విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించారనేటువంటి ఫిర్యాదులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ సురేష్ లాల్ను విచారించేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ రోజు కూడా, అంటే దీనిపైన విద్యార్థి సంఘాలు ఇంకా తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశాలని, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూస్తున్నటువంటి సురేష్ లాల్ తనపైన, ఇతర విద్యార్థులపైన అడిగిన ప్రశ్నించిన విద్యార్థులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దాంతో విద్యార్థులు ఇప్పటివరకు భయపడ్డారని చెప్పారు. దానిపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు సురేష్ లాల్ పై ఫిర్యాదు చేసినట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్స్, యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా దీనిపైన సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజేందర్, రైట్, థ్యాంక్ యూ జితేందర్.